మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా. పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ క్రాప్ చేసి మరీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సలహాలు, దళారులు లేకుండా పంటల కొనుగోలు, ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్, రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి బాబు చేసిందేమిటి? మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇంకొక విషయం చూద్దామా డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు? బాబుకు సంబంధించిన ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5 వీళ్ళంతా ఏమంటారు? చంద్రబాబును ఏమంటారు? డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా. నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి చంద్రబాబు, మీ జగన్లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామంలో జగన్లా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి, ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.